క్రెడై ఆంధ్రప్రదేశ్ లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ ప్రాపర్టీ స్టోర్ చేయడం జరిగింది, పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. అప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ పరంగా స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాపర్టీ స్టోర్ చేయబట్టి ఒక ఉత్సాహం ఉంది. తర్వాత మార్కెట్ పికప్ కావడం జరిగింది. సో దాంతో అందరికీ కూడా ఒక ఉత్సాహం. క్రెడై ప్రాపర్టీ స్టోర్ అంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ ది ఎగ్జిబిషన్స్ అనేది ఒకటి వచ్చేసింది. తర్వాత దాంతో క్రెడై ఒక బ్రాండింగ్ కూడా వచ్చారు. అండ్ పబ్లిక్లో కూడా ఒక మంచి మెసేజ్ పోయింది. ఎవరైనా కొనుక్కుంటే అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ స్పేస్ కానీ పిల్లలు కానీ కొనుక్కుంటే క్రెడై మెంబర్ ద్వారా కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే వీరి దగ్గర ఒక పెద్ద పద్ధతి ఉన్నది. ఇక్కడ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది మెంబర్స్కు. తర్వాత కన్స్యూమర్ గ్రీవెన్సెస్ రిజిస్ట్రేషన్ ఫోరం కూడా ఉంది. దీని దగ్గర మనకి ఏమైనా ఇబ్బందులు అవుతాయి కూడా మనం చాప్టర్ను మనం సంప్రదించవచ్చు. మనకు కొంత జస్టిస్ జరుగుతుంది అనేది ఒకటి అందరి ప్రజల్లో ఒకటి వెళ్ళిపోయింది. అండ్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ అది రికగ్నైజ్ క్రెడై యాజ్ ఏ ట్రాన్స్పరెంట్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద కంట్రీ. అండ్ ఈవెన్ నౌ మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఆఫీషియల్స్ మీడియా ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ క్రెడై. అండ్ ఇట్స్ ద వే ఇట్ వర్క్స్ ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్. సో అదొకటి. రెండోది ఏంటంటే మళ్ళీ కూడా మామూలు ఏమంటున్నారంటే ఇయర్ కూడా చేద్దామనుకున్నారు. బట్ ఈ ఇయర్ వీఆర్ లిమిటెడ్ టు హైదరాబాద్. ఇక్కడ మాకు అబౌట్ 100 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎస్టర్డే డే ఫర్ ఎస్టర్డే అండ్ టుడే ఐ గాట్ ఎ ఫీడ్బ్యాక్, వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఆల్ ద స్టాల్ ఓనర్స్. వెరీ పొటెన్షియల్ క్లయింట్స్ అంతా కూడా ఇమ్మీడియట్గా మనం కొనాలా ఇల్లు కొనుక్కోవాలా అనే దృక్పథంలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చినారని వచ్చిన తెలిసింది. అంతేకాదు లాట్ ఆఫ్ సైట్ విజిట్ జరిగింది. దట్ ఇషియల్ షోస్ ద పాజిటివ్నెస్ ఆఫ్ ది ప్రాపర్టీ షో. దస్ అంతే కాకుండా ఫస్ట్ డే మనం ఒక ప్యానల్ డిస్కషన్ పెట్టాము. చాలామంది డెవలపర్స్ ఫ్రెండ్స్, తర్వాత బ్యాంకర్స్, తర్వాత ఎక్స్పర్ట్స్ కూడా పెట్టాము. దట్ ప్యానల్ డిస్కషన్ ఆల్సో హెస్ గివెన్ సెంట్ ఏ పాజిటివ్ సిగ్నల్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో దట్ ది మార్కెట్ సెంటిమెంట్స్ ఆర్ గుడ్. ఇట్స్ దట్ అన్సర్టనిటీ ఉందే మనకు. ఈ అన్సర్టనిటీ 5 ఇయర్స్ ఉంటుందా, 10 ఇయర్స్ ఉంటుందా, 15 ఇయర్స్ ఉంటుందా ఎవరు తెలియకుండా ఇంతకుముందు. ఇప్పుడు అది అన్సర్టనిటీ లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి ద మార్కెట్ విల్ పికప్, మోర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమింగ్, మోర్ హౌస్ ఎంప్లాయ్మెంట్ విల్ బి క్రియేటెడ్, మోర్ హౌసింగ్ రిక్వైర్మెంట్ అనేది అందరు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆల్ పార్టీస్ నుంచి కూడా బీజేపీ నుంచి అనుకోండి, తెలుగుదేశం అనుకోండి, టీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ ఆల్ పార్టీస్ ఈవెన్ లోక్సత్తా కూడా జయప్రకాష్ నారాయణ గారు కూడా నేను అందరూ కూడా ప్యానలిస్ట్ మొత్తం కూడా ఈవెన్ సిపిఐ నుంచి కూడా వచ్చినారు. ఎవ్రీబడి ఈవెన్ ఎన్వీఎస్ రెడ్డి గారు కూడా నిన్న ప్యానల్ డిస్కషన్లో ఉండే ఎవ్రీబడి ఒక సింగిల్ వాయిస్గా మొత్తం గ్లోబల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ సీమాంధ్ర కానీ తెలంగాణలో ఒకటే సిగ్నల్ ఇచ్చారు. వీఆర్ ఇప్పుడు రెండు స్టేట్లు అయినా కానీ వీఆర్ బ్రదర్స్, వీఆర్ గోయింగ్ టు గ్రో టుగెదర్ మ్యూచువల్లీ హెల్పింగ్ ఈచ్ అదర్. అండ్ సీమాంధ్రలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ప్లస్ తెలంగాణలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఒక హెల్దీగా చాలా మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో మనం ముందుకు వెళ్దామన్నది బ్రాండ్ హైదరాబాద్ గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ ప్రత్యేకించి నిన్న కేటీఆర్ గారు చెప్పారు ఈ హైదరాబాద్ బిలాంగ్స్ టు ఎవరీబడి అని చెప్పారు. మంచి పాజిటివ్ ఒక స్లోగన్ ఇచ్చిపోయినారు. అండ్ రాబో కాలంలో రేట్స్ కూడా పెరగడానికి చాలా స్కోప్ ఉందని ఆల్మోస్ట్ ఆల్ ప్యానలిస్ట్ కూడా జయప్రకాష్ నారాయణ కూడా చాలా పాజిటివ్గా ఇచ్చినారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఆ బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేయడంలో ఎంతోమంది ఉన్నారు. దాంట్లో చెప్పుకోదగ్గర వారు మన వివి మోహన్ రెడ్డి గారు వారి ఈ నో ఎవరిబడి నో సక్రాస్ ద గ్లోబ్ ఇన్ ద వే ఈ ఆపరేట్స్ ఈ మెగా స్కేల్ చేస్తారు. తట్టే జయ చౌదరి గారు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ పార్క్ పెట్టినప్పటి నుంచి కూడా ఈజ్ అసోసియేటెడ్ ఎస్ డైరెక్టర్ అక్కడ. ఈ నోస్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ది ఐటీ సెక్టర్ అండ్ ఈజ్ ప్రమోటెడ్. అండ్ ఐ నో లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా ఇన్ సో మెనీ ప్యానల్ డిస్కషన్స్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది 7 డిస్కషన్స్. అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ నో ఎంకరేజింగ్ ఆల్ ది యూనో ఎంటర్ప్రీనర్స్ టు గో హెడ్, నథింగ్ విల్ హ్యాపెన్ అనేది కూడా అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి. ఎన్వీఎస్ రెడ్డి గారు అయితే మనం జనరల్గా ఈ మెట్రో రైలు మనకు ఒక ఈ హైదరాబాద్ నగరానికి ఒక వెన్నుపూస లాంటిది ఒక బ్యాక్ బోన్ అనుకుంటాము. అట్లనే తను కూడా ఎక్కడ ఏ సెమినార్ పోయినా నేషనల్ సెమినార్ ఇంటర్నేషనల్ సెమినార్ ఆ క్రెడై సెమినార్లో సారు వస్తారు అందరినీ కూడా చాలా ఉత్తేజపరిచి వీఆర్ ద బెస్ట్ సిటీ, వీఆర్ గోయింగ్ టు ద బెస్ట్ సిటీ, ఇస్ ద బెస్ట్ పీపీపీ మోడల్, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది, చాలా ఫాస్ట్గా జరగబోతున్నది,
చాలా మంచి సదుపాయాలతో వస్తుందని, ఇది రావడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ప్లస్ రాబో కాలంలో కూడా ఈ యొక్క సిటీలో పొల్యూషన్ తగ్గొచ్చు, ట్రాఫిక్ జామ్ తగ్గొచ్చు అని యూ కెన్ హియర్ హిస్ స్పీచ్ వన్స్ అగైన్ టుడే. వీఆర్ గోయింగ్ టు హిమ్ హియర్ హిమ్ ఆల్సో. ఓవరాల్గా మనకు ప్రాపర్టీ షోలో ఒకటి ఫుట్ఫాల్స్ ప్లస్ క్వాలిటీ ఫుట్ఫాల్స్ రావడము, తర్వాత పబ్లిసిటీ కూడా బాగా జరిగింది. మూడోది ఏంటంటే ఈ డివిజన్ అనే సందర్భంలో మనకి ఎవరికి కూడా ఎలాంటి అభిప్రాయాలు నెగిటివ్గా ఉండకూడదు, ఒక పాజిటివ్ డైరెక్షన్లో పోవాలా, మనం ఇక్కడ కూడా కొన్ని సబ్మిట్స్ పెట్టాలా, అక్కడ కూడా రాయలసీమలో కానీ కోస్తల ఆంధ్రలో కూడా కానీ జయచౌదరి గారు ఎంతమంది మాట్లాడుకుంటున్నాము, అక్కడ కూడా ఇట్లాంటివి మనం పెట్టేసి, ఎందుకంటే క్రెడై అనేది ఇట్స్ ఎ నేషనల్ అపెక్స్ బాడీ ఫర్ ఆల్ ద డెవలపర్స్.